हाय ना पेर रामकृष्ण मैं जन्नगिरी वच्चिनामु यूट्यूब चैनल आरआर विलेज वर्ल्ड इकड़ोच्ची इदि मुंदोच्ची चक्रवर्तुल एलिंडे राज्यम अंटारु एरिया अंटारु इकड़ोच्ची वज्रालु ओकोटी रेंडु कोट्लकि दोरिकिनायि अंटुन्नारु कानी मेमु निन्नटि इक्कडंता चूशामु अला इक्कड वच्चिंडे प्रजल्नि अडिगिनामु स्थानिकुल्नि अडिगिनामु కానీ ఇక్కడ ఎక్కడ గాని వజ్రాలు కనపడలేదు. స్థానికులు ఏమంటున్నారంటే మేము చిన్నతనం నుండి కూడా చేద్యాలు చేస్తున్నాము, గొర్రెలు కాపరిగా ఉన్నాము, ఎక్కడ గాని దొరికినట్టుగా మాకు లేదు. ఇది అపోహ, ఒకరికొకరు చెప్పుకొని ఈ రకంగా ప్రజలు దండిగా ఎక్కడ కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇక్కడి నుండి కూడా వచ్చి పడుగాపులు కాసి తిండి తీర్థాలు లేకుండా అన్నాహారాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరూ రాకండి ఇక్కడ అన్నమాట. అక్కడ చూడండి ఒకసారి, నేను మా అన్న వచ్చాం 380 కిలోమీటర్ల దూరం నుంచి. ఎందుకంటే ఇక్కడ వీడియో చేయాలనేసే ఆశతో చూడండి మా అన్న చూడండి. ఈవిటి గురించి ఎన్నాళ్ళ నుంచినో ప్రచారం జరుగుతుంది. మేము ఇక్కడొచ్చి ఈరోజు అవునా కాదా అనేది చూసాము. అక్కడ కూడా ఇద్దరున్నారు, అక్కడ వాళ్ళని కూడా అడిగి కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, కిందకు చూపించు. ఇదంతా కూడా సేను తూగి పాపము అగసాట్లు పన్నారు. ఈ టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఇలా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి ఈ జొన్నగిరికి మీరు రాకండి. ఇక్కడ పరిసర ప్రాంతాల వల్ల కూడా మేము విసారిచ్చాము, కానీ ఇక్కడ వజ్రాలు దొరకవు. దొరుకుతాయంటే ఎప్పుడో దొరికినాయి, అది అపోహ. ఎవరికి దొరికినట్టు దాఖలు లేవు. ఏమే ఇక్కడ దొరుకుతాయి దొరుకుతాయి అన్నారు. ఇంతమంది దొరికినారు కానీ ఇక్కడ ఎక్కడన్నా దొరకచ్చు కదా. అదే జొన్నగిరి. అక్కడ చూడండి ఒకసారి ఆ జొన్నగిరి చూపించు. ఆ జొన్నగిరిలో మేము సుమారు 5-6 మందిని మేము విసారించాము, దొరుకుతాయా ఇక్కడ అనేసి. అక్కడ దొరకవన్నా అంటారు కానీ దొరకవన్నారు. అది ఎక్కడ దొరుకుతాయో వజ్రాలు. ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి చూద్దాం రండి. 380 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామన్నమాట నేను మా అన్న. వాళ్ళ రేటింగ్ కోసము ఈ మీడియా వాళ్ళు చేసే పనికి చాలా అంటే చాలా కష్టపడి చాలా శ్రమతో ఇంత దూరం వచ్చి వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళకి టయానికి ఇక్కడ ప్రాణం పోతుందంటే కూడా ఇక్కడ వాటర్ దొరకడం కూడా కష్టం. వాటర్ పోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. చూడండి మొత్తం గుట్టలు కొండలు తప్ప ఎక్కడ కానీ వాటర్ కూడా లేదనమాట. దయచేసి ఎవ్వరు కూడా కానీ మీడియా వాళ్ళ మాటలు వినొద్దండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. వాళ్ళ రేటింగ్ కోసం ఇప్పుడు కూడా ఇక్కడ ఇద్దరు వచ్చారనమాట. మేము ఇక్కడ విచారించిన వాళ్ళకి ఇంతవరకు ఎవరికి దొరికినలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇద్దరు వచ్చారు చూడండి, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి వీళ్ళనమాట. ఏమి వీళ్ళకి దొరకనాయా లేదా అది కూడా కనుక్కుందాం ఒక్కసారి. ఇక్కడంతా చాలా దూరం నుండి వచ్చి ప్రజలు తారాడి ఇబ్బందులు పాలయ్యి ఎవరు రాకండి ఇక్కడ ఏమీ లేవు, వజ్రాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఇక్కడి నుండి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు వచ్చి ఇక్కడ తారాడి. ఇక్కడంతా చూడండి, ఇదంతా తోడి కొంచెము బావుల మాదిరిగా తోడారు. ఇక్కడొచ్చి కూడా వాళ్ళు పట్లం పనుకుండేదానికి గుడిసెల మాదిరి వేసుకొని ఇదంతా చూడండి ఏం తోడినారు. ఇదంతా పనుకొని పాములు ఉన్నాయంటా ఉన్నారు, పుల్లు ఉన్నాయంటా ఉన్నారు, మబ్బులు మగులనక చాలా కష్టపడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దా చూడండి ఆడోళ్ళు మగోళ్ళు ఒంగోలు నెల్లూరు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ ఉండే స్థానికులు కూడా అక్కడ ఉండే గొర్రెల కాపరిని కూడా మేము అడిగాము. వాళ్ళున్నా మేము చిన్నతనం నుండి కూడా ఇక్కడ ఏమీ లేవు, ఎవరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నా వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మేము చాలా మంది కూడా అడిగినాము, దొరికినాయి అంటే లేదు స్వామి మాకు దొరకలేదు, మాకు తెచ్చుకునే డబ్బులు కూడా అయిపోయింది, భోజనాలు కూడా లేవు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మేము రేపో మాపో ఉండి ఊరికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఏమీ దొరకలేదు, ఎవరెవరు చెప్పిన మాటలనే మేము వచ్చి ఇక్కడ తారాడి ఇదంతా బాధలు పడుతున్నామని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇక్కడ ఎవరూ రావద్దండి ఉండాయి అని చెప్పేసి చూడండి ఇట్లా చూడు వాళ్ళు ఇదంతా కూడా పనుకొని రీయంతా కూడా చాలా ఇబ్బందులు పడి పాపం ఇక్కడ చాలా కష్టపడి. ఇక్కడ ఏమీ లేవు, అన్ని రాళ్ళు ఎప్పుడో వర్షం పడితే లేస్తాయంటారు, ఒకరికి ఇద్దరికి ఎప్పుడో దొరికినాయి అంటారు, కానీ అవి ఎంతమందికి దొరికినాయో